హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే సూపర్గా ఉన్నా, అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. ఈ ప్లేస్ చూసి ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారేమో, ఎక్కడికి వెళ్ళలేదండి, జస్ట్ హైదరాబాద్లోనే ఉన్నాను. ఏంటి అంటే చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా మేము అక్క నేను ఏమో చాలా దగ్గరగానే ఉంటాము, అంటే మా ఊరు నుంచి పక్కూరికి వెళ్ళినంత డిస్టెన్స్ ఉంటుంది, బట్ చెల్లి మాత్రం మా ఊరు నుంచి కర్నూలుకి వెళ్ళినంత డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట, అల్వాల్లో ఉంటారు. సో అక్కడికైతే వెళ్ళాము. మేము బిఫోర్ మ్యారేజ్ హాస్టల్స్లో ఉండేవాళ్ళం కదా, సో హాలిడేస్కి, సమ్మర్ హాలిడేస్కి అలా ఎక్కువగా మీట్ అయ్యేవాళ్ళము. బట్ ఇప్పుడేమో ముగ్గురికి ఒక్కొక్కరే ఉన్నారు కాబట్టి కిడ్స్ కోసమైనా సరే మంత్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అయినా మీట్ అవుతానే ఉంటాము. డెఫినెట్గా వాళ్ళు కూడా కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసేలాగా చూస్తున్నామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే మార్నింగే లేచేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇలా పూజ అయితే చేసేసి కిందికైతే వచ్చేసాము. యాక్చువల్లీ అక్క బావ వస్తామన్నారు, సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా వాళ్ళు రాగానే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మావాడైతే వీడియో ఆన్ చేయగానే మమ్మీ నన్ను చూపివ్వా, నేను హాయ్ చెప్తా అంటున్నాడు. బట్ ఏంటి అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్ వచ్చేసి ఫుల్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, సో ఎక్కడికి వెళ్ళినా సౌండ్స్ అయితే కామన్. ఇంక ఇక్కడికైతే వచ్చేసామన్నమాట చెల్లి వాళ్ళ ఇంటికి. ఇంకా వీడైతే అన్నలు ఇద్దరు వస్తున్నారని చెప్పి ఎక్కడో దాచుకున్నాడు. సో మా వాళ్ళు చూడండి ఎలా కనుక్కుంటున్నారో. మేము ఒకరినొకరు మీట్ అవుతున్నామని వీళ్ళకి చెప్పినప్పుడు ఇంకా బాగా ఎగ్జైట్ అవుతారు. అలాగే కలిసిన ఒక 1 hour 2 hours వరకు ఎటువంటి ఫైటింగ్ ఉండదు, షేరింగ్ కేరింగ్ అన్నీ బాగుంటాయి. ఆఫ్టర్ 1 hour 2 hours స్టార్ట్ అవుతుంది అసలు ఫైటింగ్. మేము హాస్టల్ నుంచి వచ్చిన ఒక్కరోజు మాత్రం ఫైటింగ్ చేసుకోకుండా ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఆ తర్వాత మేము కూడా రెగ్యులర్గా ఫైట్ చేసుకునేవాళ్ళం. బట్ ఈ పిల్లల గొడవల వల్ల మేము ఇప్పుడు కొట్లాడుకునేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది ఎవరింట్లో ఉన్నా కామన్ అండి, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. బట్ అవన్నీ మేము పిల్లల వరకే అక్కడికే వదిలేస్తామన్నమాట. ఇంకా తర్వాత యాజ్ యూజువల్గా మాట్లాడుకుంటూనే ఉంటాము. అయితే మేము చిన్నప్పుడు కొట్లాడుకునేటప్పుడు అమ్మకు కూడా బాగా భయపడే వాళ్ళము. అంటే అమ్మకు తెలిస్తే ముగ్గురిని దంతది అన్న భయంతో ఏవీ చెప్పుకునే వాళ్ళం కూడా కాదు. బట్ ఇప్పుడు పిల్లలు మాత్రం ప్రతి ఒక్కరు, అంటే ఎవరి పిల్లలైనా సరే వచ్చి కంప్లైంట్ ఇచ్చేలా తయారైపోయారు. ఇంకా వాళ్ళే రీజన్స్, వాళ్ళని వాళ్ళే సపోర్ట్ చేసుకునేలా మాటలైతే మంచిగా వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే అక్క మంచిగా పిల్లల కోసము ఇలా వాటర్ మిలన్ అయితే కట్ చేస్తూ ఉందన్నమాట. చిన్నగా స్లైసెస్ చేసేసి దీనిలో నుంచి ఇత్తనాలన్నీ తీసేసి ఇచ్చేసింది. ఇంకా ఇదిగోండి మా వాళ్ళందరూ ఇలా చేత్తో తీసుకొని తినేసేయచ్చు, అంటే స్పూను అండ్ ఫోర్కులు కానీ ఇలా ఏమీ అవసరం లేకుండా ఇలా తీసేసుకొని తినేయచ్చు. సో పిల్లలకి ఇలా ఇస్తేనే బెటర్ అనుకుంటాము. ఇలా వీళ్ళనైతే మా చెల్లి వాళ్ళ మామగారే అడిపిస్తూ ఉన్నారు. ఇంకా మేమేమో కిచెన్లో, అంటే ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, అదైతే చెల్లి చేస్తూ ఉందిలే, మేమైతే ఏం చేయట్లేదు. పెళ్ళికి ముందు వరకు ఏమో ఏదైనా చేయమంటే నాకు రాదు, నేను చేయలేను అనేది. అందులోనూ ఆఫీస్కి వెళ్ళేసేస్తే జస్ట్ పడుకోవడం మాత్రం మంచిగా చేసేదన్నమాట. బట్ పెళ్ళి తర్వాత మాత్రం టోటల్లీ చేంజ్ అయిపోయింది. అంటే ప్రతిదీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం, బయట తినకుండా ఉండడం, ఇలాంటివన్నీ, అంటే ఇవన్నీ మంచి హ్యాబిట్సే లేండి. బట్ ఎక్స్పెరిమెంట్స్ అంతా మా మీద చేసేసి వీళ్ళింటికి వచ్చేసరికి పర్ఫెక్ట్గా కుకింగ్ అయితే నేర్చేసుకుంది. మేము ఎప్పుడు అదే కామెంట్ చేసుకుంటూ ఉంటాము, మా దగ్గరేమో అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేసి మీ ఇంట్లోనేమో మంచిగా చేసి పెడతా ఉన్నావా అని ఏడిపిస్తూ ఉంటాం అన్నమాట చెల్లినైతే. ఇప్పుడు పిల్లలు ఏడవాలి అంటే పెద్ద రీజన్ ఏం అవసరం లేదు, జస్ట్ ఒక బ్యాట్ కోసం ముగ్గురు, అంటే ఎక్కువ బ్యాటింగ్ నేనే చేయాలి అన్నట్లు ఏడుస్తూ ఉన్నాడు. అంతే, ఇంకా 3 hours అయిపోయింది కదా, ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఫైటింగ్స్ అయితే. ఇంకా ఇలా ముగ్గురు ఆడుకున్న తర్వాత ముగ్గురిని తీసుకొని చిన్నోడి స్కూల్కి అయితే వెళ్తూ ఉన్నాము, బుక్స్ ఇస్తామన్నారంట ఇవాళ, సో వాటిని తీసుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నాము. మా వాళ్ళు కారులోనే పబ్ అనుకున్నారో ఏమో మంచిగా డ్యాన్సులు చేసేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి అయితే నేను రాను అని కారులోనే కూర్చున్నాను, ఎందుకంటే మా వాళ్ళు చేసే సౌండ్స్ని కంట్రోల్ చేయడం కష్టం. సో నేను రాను అన్నా, బట్ ఫైనల్లీ అయితే రావాల్సి వచ్చేసింది. ముగ్గురిని మేనేజ్ చేయడం కష్టం కదా వీళ్ళు బిజీగా ఉంటే, సో అందుకోసమని నేను కూడా దిగి వచ్చేసా. బట్ నాకైతే ఈ స్కూల్ బాగానే నచ్చింది. నాకు స్కూల్ అంటే ఎలా ఉండాలి అనేది ఏం కాదు, కానీ జస్ట్ క్లాస్ రూమ్స్లో వెంటిలేషన్ అలా ఉంటే పిల్లల మైండ్ సెట్ బాగుంటుంది, అంటే మూడిగా ఉండకుండా యాక్టివ్గా ఉంటారు అనేది నా ఫీలింగ్ అంతే. సో ఇదైతే నా క్లాస్ రూమ్ కూడా బాగా నచ్చింది అనమాట, అండ్ స్కూల్ కూడా బాగుంటుందంట. స్కూల్ వచ్చేసి సెయింట్ మైకేల్ స్కూల్, అల్వాల్లోనే ఉంటుంది, బాగుంది స్కూల్ అయితే. ఇలా బుక్స్ అన్నీ తీసేసుకొని అన్ని కరెక్ట్గా ఇచ్చారా లేదా అని వాళ్ళు ఇచ్చిన లిస్ట్ను చెక్ చేసుకోమన్నారు ఇక్కడే. సో చెక్ చేసేసి రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నాము. చూడండి మా ముగ్గురు పిల్లలు కూడా ఎలా అలర్ట్ చేస్తూ ఉన్నారో. యాక్చువల్లీ ఇలా ముగ్గురు కలవక కలిస్తే ఇంకెంత ఎగ్జైట్ అయిపోతారో, ఇంకా ఏమి అంటే కింద పడతామా లేదా ఇవన్నీ అనవసరం అనమాట, ఆటల్లో మునిగిపోతారు.
మనం ఇళ్లలో సమ్మర్లో అలాగే ఉగాది ముందు ఎట్లా క్లీన్ చేసుకుంటామో స్కూల్స్లో కూడా మేబీ హాలిడేస్లో ఇలా క్లీన్ చేస్తారేమో. సాఫ్ట్ టాయ్స్ అన్నీ కూడా వాష్ చేసేసి సన్లైట్కి పెట్టేశారనమాట. ఇంకా వాడి ప్లే గ్రూప్ ఫోటో అయితే ఇచ్చేశారు ఫైనల్గా. ఇంక ఇక్కడ ప్లే ఏరియాలో అయితే కొద్దిసేపు ఆడుకున్నారు, కొద్దిసేపు కాదులేండి బాగా 1.5 అవర్ అలా ఆడుకున్నారనమాట. ఇంటికి వెళ్ళినా సరే సేమ్ ఇదే థింగే కదా, సో ఇక్కడే ఆడిపించేసాము. ఇంకా ఇలా ఫైనల్గా అయితే రిటర్న్ అయిపోయాము ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత పని ఎలాగో ఏం లేదు కదా అనేసి కొంచెం గవ్వలు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం. అదే తీపి గవ్వలు, యాక్చువల్లీ పిల్లలకి ఇష్టమే అనమాట, సో కొన్నైనా చేద్దాము అనేసి చేస్తూ ఉన్నాము. ఇదైతే గోధుమ పిండి అండి, ఇంట్లో పట్టించిన గోధుమ పిండి. అది ఒక 3 కప్స్ తీసేసుకొని అలాగే నెయ్యి నూనె కొంచెం సాల్ట్ వేసి అక్కడనైతే కలపమని ఇచ్చేసాము. కలుపుతూ ఉంది. ఇంకా చూడండి మా వాళ్ళు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఏ ఒకటి దొరుకుతాయని ఫ్రిడ్జ్లో అయితే సర్చింగ్ మొదలు పెట్టేశారు. ఫైనల్లీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అయితే దొరికింది, కానీ బట్ మేము ఇవ్వకుండా లంచ్ అయిపోయిన తర్వాత ఇస్తాము అని చెప్తే విన్నారు. ఇంకా లంచ్కి ఎలాగో అన్నీ చేసి పెట్టేసి వెళ్ళాం కదా, అంటే చెల్లి చేసిందిలేండి. ఇంకా ఫైనల్గా కొంచెం సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది, పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు అనేసి. పెళ్ళికి ముందైతే ఒక్క వంట చేసింది లేదండి మా చెల్లెలు అయితే, అంటే మేము ఏదైనా చెప్పినా కూడా నేను చెయ్యను అనేది. ఆఫీస్కి వెళ్ళొచ్చినా జస్ట్ నిద్రపోవడం, లేచి మళ్ళీ రెడీ అయిపోయి వెళ్ళిపోవడం, అంటే ఇంట్లో చేసి పెడితే తినేసి వెళ్ళేది, మాతోనే ఉండేది అక్క దగ్గర నా దగ్గర అలాగా. బట్ ఇప్పుడు మాత్రం అన్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంది. మా దగ్గర ఉన్నప్పుడు ఏదైనా ప్రిపేర్ చేసినా కూడా కంపల్సరీ దాన్ని ఏదో ఒక విధంగా చెడగొట్టేది, బట్ ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా చేస్తూ ఉంది. ఎక్స్పెరిమెంట్ అంతా మా మీద చేసి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి చాలా పర్ఫెక్ట్గా నేర్చుకొని అయితే వచ్చేసింది. ఇంక ఇక్కడ మేమైతే అన్నం పప్పు నెయ్యి అలాగే కొంచెం మగ్గబెట్టిన కారం ఇవన్నీ వేసి బాబుకైతే తినిపిస్తూ ఉన్నాం. వాళ్ళ పిన్నె అంట పప్పు సూపర్గా చేసిందంట, నేను కూడా ఇలా చేయాలంట, సో నేను చెల్లిని అడుగుతూ ఉన్నా ఎట్లా వాటర్ ఎక్కువ వేసావా అనేసి. యాక్చువల్లీ మేము పప్పు కొంచెం గట్టిగానే చేసుకుంటాము, బట్ చెల్లి ఇవాళ పాలకూర పప్పును కొంచెం లూజ్గా మంచిగా మెత్తగా చేసేసింది అనమాట. ఇంకా మంచిగా నచ్చింది వీడికి, బాగా తిన్నాడు. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ పిజ్జా చేయమని మా అక్క వాళ్ళ కొడుకు అయితే అడిగాడు తువిక్షు, సో వాడి కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది. దానికోసం అయితే కొంచెం వాటర్ తీసేసుకొని అందులో షుగరు తేనె అండ్ అలాగే ఈస్ట్ అయితే వేసేసి పెట్టేసింది అనమాట. అంటే ఆ వాటర్ని కొంచెం వేడి చేసేసి తర్వాత ఈస్ట్ వేసేసి క్లోజ్ చేసి పెట్టేసింది. తర్వాత కొద్దిసేపటికి అంటే మేము లంచ్ తినేసి వచ్చేసరికి ఇలా అయితే అయ్యింది. ఇంకా ఇప్పుడు కొంచెం గోధుమ పిండి, ఏది కూడా ఇంట్లో పట్టించిన గోధుమ పిండే, మైదా అయితే అసలు యూజ్ చేయదు. ఇంకా గోధుమ పిండి వేసేసి అందులోకి ఇందాక ప్రిపేర్ చేసిన వాటర్ని అంతా వేసేసుకొని కలుపుతూ ఉంది. ఇంకా మేమైతే ఈ గవ్వలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. నాకు ఇలా కూర్చొని ఒక్కటే పని ఎక్కువసేపు చేయడం అంటే ఇష్టం ఉండదు, సో కాబట్టి అక్కకి ఇచ్చా అనమాట ఆ డ్యూటీ అయితే. నేను జస్ట్ క్యాజువల్గా పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడ ఇంతలా నవ్వుతున్నాము అంటే రీజన్ ఏంటి అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్, యాక్చువల్లీ మేము వీడియో తీసుకోవడానికి కష్టపడతా ఉంటే నేను తీస్తాలేండి అనేసి కొంచెం హెల్ప్ చేశాడు. ఫస్ట్ టైం అనమాట ఇంట్లో జెంట్స్ నుంచి ఇలా సపోర్ట్ రావడం. ఇలాంటివి పెద్దగా పట్టించుకోడు, కానీ సడన్గా వీడియో తీసేసరికి వచ్చేసరికి నవ్వుకున్నాము, బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇలాంటి సపోర్ట్ ఉంటే ఎన్ని వీడియోస్ చేయొచ్చో ఎంత బాగా చేయొచ్చో ఇంకా అనేసి కొద్దిసేపు అలా ఫన్ అయితే ఎంజాయ్ చేసేసాము. ఇంకా చెల్లి ఏమో చెప్పా కదా ఇందాక డవ్ ప్రిపేర్ చేస్తూ ఉందని పిజ్జా కోసము, అది కొంచెం ముందే రెస్ట్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే అది బాగా ఫర్మెంటేషన్ జరగదు, అంటే అంతలా ఉబ్బుతుందన్నమాట ఈస్ట్ వేసి కలిపితే. సో తనేమో ఆ పనిలో ఉంది. ఇంకా నేనైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఇస్తూ ఉన్నా అక్కకి. ఇంకా అక్క అయితే గవ్వలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇక్కడ చూడండి ఇందాక ప్రిపేర్ చేశాం కదా, ఆ వాటర్ని వేస్తూ సాఫ్ట్ డవ్లా ప్రిపేర్ చేస్తూ ఉంది. లైక్ చపాతి పిండి ఎట్లా ఉంటుందో అట్లానే ప్రిపేర్ చేసేయచ్చు. ఇంకా ముగ్గురం కూర్చునేసి మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. పిల్లలు పడుకున్నారు, ఇంకా ఒక్కడైతే మేల్కొనే ఉన్నాడు, వాడు వాడి పనిలో వాడు బిజీగా ఉన్నాడు అనమాట, పెద్దోడు పడుకోడు ఆఫ్టర్నూన్. సో మా ఇద్దరు పిల్లల్ని పడుకోబెట్టేసి మేమైతే ఇలా ఈ పనిలో మునిగిపోయాము. ఇంకా మాకేంటి అంటే ముగ్గురం కూడా ఆఫ్టర్నూన్ పడుకుంటే నైట్ నిద్ర రాదు అనే టైప్ అనమాట, కాబట్టి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అందులోనూ మనకు కొంచెం టైం దొరికినప్పుడు కొద్దిసేపు బాగానే స్పెండ్ చేస్తాము ఇలా ముగ్గురం కూడా. అండ్ ఫోన్లో మాట్లాడుకోవడం డిఫరెంట్, ఇలా అందరం కూర్చొని మాట్లాడుకోవడం అయితే డిఫరెంటే. ఇంకా ఇలా ఫైనల్గా డవ్ అయితే ప్రిపేర్ అయిపోయింది, సో దీన్ని క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకోవడమే. అండ్ అలాగే గవ్వలు కూడా రెడీ అయిపోయాయి, ఇవి అయితే వేయించుతూ ఉన్నా. ఇది ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఫస్ట్, ఆయిల్ కూడా మీడియం హీట్ ఉంటే చాలు.
ఒక్కటేసారి బాగా హీట్ అయిందనుకోండి గవ్వలు నల్లగా అయిపోయి లోపలైతే అస్సలు ఉడకదు పిండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి గవ్వలన్నీ వేసేసుకొని వేయించుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే తీసేస్తే మనం గిన్నెలోకి తీసిన తర్వాత ఇంకా కొంచెం ఆ వేడికి కలర్ అయితే చేంజ్ అవుతాయి. ఇలా ఉన్నప్పుడైతే నేను తీసేస్తూ ఉన్నా. యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువగానే కలర్ అవున్నాయి. ఎందుకు అంటే యాక్చువల్లీ గోధుమపిండి అని చెప్పా కదా, పట్టించిన గోధుమపిండి. ఇది కొంచెం కలర్ ఆల్రెడీ తిక్కుగానే ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం తిక్కుగా కనిపిస్తూ ఉన్నాయి. మైదా పిండితో చేస్తే ఈ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం ఎర్లీగానే తీసేయచ్చు. ఇలా అన్నీ కూడా వేయించి అయితే తీసేసాను. ఇంకా ఒక్కడు మేల్కొని ఉన్నాడు కదా, వాడు చేసే పనులు చూడండి. హనుమాన్ మూవీ అయితే చూస్తూ ఉన్నాడు. ఇంకా వాడికి ఇలా వీడియోస్ తీసుకోవడం ఇంట్రెస్ట్, సో నేనైతే ఒక వీడియో తీస్తా పిన్ని అనేసి అక్కడికి వెళ్ళి పెట్టుకున్నాడు అన్నమాట మొబైల్. ఇంకా మళ్ళీ నేను తెచ్చుకొని ఇలా నా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా గవ్వలు అయితే 3 కప్స్తో చేశాను అన్నాను కదా, అవైతే ఇన్ అయ్యాయి. నేను తీసుకున్న పిండి వచ్చేసి ఇప్పుడు నేను చూపించే కప్పుతోటి, ఇప్పుడు 3 కప్స్ పిండికి 1 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. గవ్వలు కూడా చూడండి క్రిస్పీగా అయిపోయాయి, అంటే ఆయిల్ నెయ్యి ఎక్కువ వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి, లేకపోతే గట్టిగా వస్తాయి అన్నమాట. నేను యాక్చువల్లీ అప్పుడు వీడియో తీయడానికి అంటే తీద్దామా లేదా అన్న డైలమాలో ఉన్నా, మళ్ళీ తర్వాత ఏదో తీద్దాము అనేసి తీసానన్నమాట. కాబట్టి ఇలా చెప్తా ఉన్నా. అండ్ నెయ్యి నూనె ఎక్కువైనా పర్లేదు, కానీ మరీ తక్కువ వేశారు అంటే బాగోదు. ఇంకా 3 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లము, 1/2 కప్పు వాటరు. ఇక్కడ వాటర్ ఎక్కువ తక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు, బట్ పాకం లేట్ వస్తుంది కాబట్టి కొంచెం తీసుకున్నామనుకోండి ఈజీగా పాకం అయితే వచ్చేస్తుంది. ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వాటర్ తీసేసుకొని అందులోకి ఇది వేసి చూసుకోవాలి. ఇప్పుడు జస్ట్ ఉండపాకం వస్తే చాలు, గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ముదురుపాకం వరకు అస్సలు ఆగొద్దు, ముదురుపాకం వరకు ఆగితే అంతగా బాగోవు గవ్వలు. ఇలా ఉండైన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసేసుకొని ఇంకా గవ్వల మీద అయితే వేసేసుకోవడమే. అంతే అండి, గవ్వలైతే ఇంకా రెడీ అయిపోయినట్లే. అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు, అంటే ఇవన్నీ కలిపి పక్కన పెట్టిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత కొంచెం విడివిడిగా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను అదంతా వీడియో తీయలేదన్నమాట, అందుకే ఇప్పుడు చెప్తా ఉన్నా. వీటన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం వెడల్పు దాంట్లో అయితేనే ఈవెన్గా అవుతాయి. ఒకవేళ మనం గిన్నెలో వేసేసి వేసేసామనుకోండి అడుగున్నేమో ఎక్కువ స్వీట్ అవుతాయి, పైన ఉన్న వాటికేమో స్వీట్ అస్సలు అంటుకోదు. కాబట్టి ఇలా చేసాము అంటే మొత్తం కూడా అంటుకుంటాయి. ఇంకా నేనైతే చేస్తూనే తింటా ఉన్నా. యాక్చువల్లీ బెల్లం కూడా చాలా ప్యూర్గా ఉంది, టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి. అండ్ మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇదిగో ఇలాంటి టైంలో ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టేశాము అంటే మరీ విడివిడిగా కాదు, జస్ట్ ఏవైనా స్టిక్ అయి ఉన్నవి పక్కకు తీసేసామంటే సరిపోతుంది. ఇంకా ఈలోపు అయితే మా వాళ్ళు లేచేశారు, అక్కడి నుంచి పార్కుకి అయితే వచ్చేసాము. చిన్నోడికి ఇలా పైప్తో ఆడుకోవడం అలవాటంట పార్కుకు వచ్చినప్పుడు, అది కాస్త వీళ్లకు నేర్పించేశాడు. వీళ్ళు ఒకటేసారి ఒకరి మీద ఒకరు పోసేసుకున్నారు వాటరు, ఇంకా మేము అది కంటిన్యూ చేసాము. ఎలాగూ పోసేది పోసేసుకున్నారు కదా, ఇంకా తర్వాత కొంచెం డ్రై అయ్యాక రిటర్న్ వెళ్ళొచ్చులే అనేసి ఆడుకోమని వదిలేసాము. అందులో సమ్మర్ కదా, అందులో ఎండ కూడా ఉంది, అంటే 3-4:30 అలా అవుతుంది. ఆ టైంలో ఈ ఆటలు అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మా హస్బెండ్స్ ఏమో వాకింగ్కి అయితే వెళ్ళిపోయారు ముగ్గురును. మేము ముగ్గురం కూర్చొని మా పిల్లల గురించి వాళ్ళ అల్లరి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా ఇక్కడ ఇలా మేము అంటే కొంచెంసేపు డైవర్ట్ అయితే చేసాము వాటర్ నుంచి, మళ్ళీ ఇంకో పైపు కనుక్కొని అక్కడైతే ఆడుకున్నారు. బట్ నాకైతే నో ప్రాబ్లం అనిపించింది అన్నమాట, కింద గ్రాస్ ఉంది కదా అసలు డస్ట్ అనేది లేదు, మంచిగా ఆడుకున్నారు ముగ్గురు కూడా. ఎలాగో మనం వాటర్ పార్క్స్కి వెళ్తే ఉండే వాటర్ కంటే ఇవి ఇంకా ప్యూర్గా బాగా ఉన్నాయి, సో ఆడుకోండిలే అని కొద్దిసేపు అయితే వదిలేసాము. ఇంకా పార్క్లో కూడా మెయింటెనెన్స్ వాళ్ళు కూడా ఏమనలేదన్నమాట, ఎలాగో వాళ్ళు వాటర్ పెడతా ఉన్నారు ఈ గ్రాస్కి అంతా కూడా, సో దానిలోకే ఇవన్నీ కూడా పోతాయిలే అన్నట్లు వాళ్ళు కూడా ఏమనలేదు, మంచిగా ఆడుకోండిలే అనేసి చెప్పారనమాట. ఇంకా వీళ్ళని చూసి మిగతా పిల్లలు కూడా ట్రై చేశారు, బట్ అందరి పేరెంట్స్ అయితే పర్మిషన్ ఇవ్వలేదు. అలా వాళ్ళని చూస్తుంటే నా చిన్నప్పటిది గుర్తొచ్చింది, ఎందుకంటే మా అమ్మ పర్మిషన్ ఇవ్వడం కూడా కష్టమే ఇలాంటి ఆటలు ఆడుకుంటాము అంటే. ఇంకా మా పిల్లలు అయితే తర్వాత వాటర్ గురించి వదిలేసేసి మంచిగా ఆడుకున్నారు. యాక్చువల్లీ వాళ్ళకు పరిగెత్తడం అంటే ఇష్టము, సో వాళ్ళతో పరిగెత్తి మేము కూడా అలసిపోయాము. కొద్దిసేపు వాళ్ళ డాడీ వాళ్ళకు వదిలేసి మేము అలా వాకింగ్కి అయితే వచ్చేసామన్నమాట ముగ్గురము. ఇప్పుడు కొద్దిసేపు క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా అంటే ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దామా ఇలాంటి టాక్స్ ఎక్కువ, అందులో సమ్మర్ కదా హాలిడేస్ ఉన్నాయి ఎక్కడికైనా వెళ్దామా అని డిస్కస్ చేస్తూ ఉన్నాము.
బట్ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలానే ఆలోచించాలి. ఒకరికేమో ఫ్లైట్ జర్నీ ఇష్టం, ఒకరికేమో ట్రైన్ జర్నీ ఇష్టం, ఒకరికేమో కార్ జర్నీ ఇష్టము. ఇలా అన్నీ బేస్ చేసుకొని వెళ్ళేసరికి మాకు చాలా టైమే పడుతుంది. అందులోనూ అందరం కలిసి డిస్కషన్ చేసి అందరికీ కుదిరేసరికి మేము వేసే ప్లాన్ చాలా లేటే అవుతూ ఉంటాయి. ఇంకా నాకైతే ఇక్కడ కొంచెం మంచిగా అనిపించేసింది, సో ఇవన్నీ కూడా వీడియోస్ అయితే తీసేస్తూ ఉన్నా. ఫైనల్లీ ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది, అంటే మా ఇంటికి కాదు చెల్లి వాళ్ళ ఇంటికి అనమాట. సో కట్ చేస్తే ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేసేసింది అనమాట చెల్లి, అంటే బెల్ పేపర్ ఇలా కలర్స్వి, అలాగే టమాటా, ఆనియన్, స్వీట్ కార్న్, పన్నీరు. పన్నీర్ అయితే మేము వెళ్ళే కంటే ముందే కొంచెం పెరుగులో ఉప్పు కారం అలా వేసేసి పన్నీర్ వేసేసి మ్యారినేట్ చేసి పెట్టేసి అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడైతే చీజ్ అయితే గ్రేట్ చేస్తూ ఉంది అనమాట పిజ్జా కోసము. ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టేసింది. ఇంకా కొంచెం అంటే పిజ్జా మీద అప్లై చేయడం కోసం ఇలా కొంచెం చీజ్ పాలు మిక్స్ చేసేసి ఇలా క్రీమీ టెక్స్చర్ అయితే తెచ్చేలా ప్రిపేర్ చేసేసింది. నేనైతే పిజ్జా లాంటివి ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేయలేదు. ఇంకా ఈ డవ్ అయితే ఎంతలా ఉబ్బిపోయింది అంటే చూడండి, అప్పుడైతే చిన్న బాల్లా ఉంది, ఇప్పుడైతే గిన్నె మొత్తం వెడల్పు అయిపోయింది, బాగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీంతో మనం పిజ్జా బేస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని మనకు కావాల్సినంత పిజ్జాకి ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. మేమైతే తిన్నగానే పెట్టుకుంటాము ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసినా, అంటే చెల్లెలండి ప్రిపేర్ చేసేది, నేను ఎప్పుడు చేయను అనమాట పిజ్జా. ఇంకా ఇలా తిన్ను లేయర్ అయితే ప్రిపేర్ చేసేసుకొని ఇది వచ్చేసి ఓవెన్లో వచ్చిన ట్రేకి కొంచెం ఆయిల్ అండ్ అలాగే సూజీ రవ్వను వేసేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంది. ఇలా మొత్తము స్ప్రెడ్ చేసేసుకొని దీనికి ఒక ఫోర్క్ తీసేసుకొని కొంచెం హోల్స్ అయితే పెట్టేసుకున్నాము, అంటే ఉబ్బకుండా ఆ క్రిస్పీగా అవుతుంది అనమాట బేస్. ఇంకా మా వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడండి, పిజ్జా అంటేనే మామూలుగా ఏ పిల్లలకైనా ఇష్టం ఉంటుంది, అందులో ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాము అంటే చేసే వాళ్ళకంటే చూసే వాళ్ళే ఎక్కువైపోయారు. మేము చేసేది ఒక లెక్క అయితే వీళ్ళతో ఒకటి ప్రాబ్లము. ఇందాక మేము కరిగిచ్చేసాం కదా, దాన్ని ఆ క్రీమీ టెక్స్చర్ ఉంటుంది కదా అదే చీజ్ని అది అలాగే టమాటా సాస్ని వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉన్నాము. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళకే చాయిస్ ఇచ్చేసామన్నమాట, మీకు కావాల్సిన వెజిటబుల్స్ వేసేసుకొని రా అని. వీడైతే ఇవన్నీ క్యాప్సికమ్ అలాంటివి కొంచెం, అదే బెల్ పేపర్ అట్లాంటివి కొంచెమే వేసేసుకొని పన్నీర్ ఎక్కువ వేసేసుకున్నాడు. అందులో స్వీట్ కార్న్ వద్దని చెప్పేసి వాడికి కావాల్సినట్లు వాడైతే ప్రిపేర్ చేసుకున్నాడు. ఇంకా ఫైనల్గా ఇలా చీజ్ వేసేసింది. అండ్ చీజ్ వేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా ఆరిగానో అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ పిజ్జా సీజనింగ్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి స్ప్రింకిల్ అయితే చేసేసుకోవడమే, ఎవరి టేస్ట్కి తగినట్లు వాళ్ళకు. అండ్ పిల్లలకైతే కొంచెం తక్కువే వేసాము, ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రిపేర్ చేసింది ఏదైనా సరే పిల్లలకే ఇస్తాం కాబట్టి వాళ్ళ స్పైసెస్కి తగినట్లు వాళ్ళకైతే యాడ్ చేసేసాము. ఇంకా ఈలోపు ఓవెన్ అయితే ప్రీహీట్ అయితే చేసేసుకోవడమే. కొంచెం ప్రీహీట్ అయిన తర్వాత అంటే 180 డిగ్రీస్లో ప్రీహీట్ అయిన తర్వాత పిజ్జానైతే పెట్టేస్తూ ఉంది. యాక్చువల్లీ మా వాడికి ఓవెన్ చూసిన తర్వాత పిజ్జా కావాలనిపించింది అనమాట, జ్యూసర్ చూస్తే జ్యూస్ కావాలనిపిస్తుంది ఆ టైపు. అంటే ఫుడ్ మీద కంటే కూడా ఈ ఎక్విప్మెంట్లో ప్రిపేర్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా వీళ్ళైతే ఇక్కడే నిల్చుకొని చూస్తూ ఉన్నారు పిజ్జా ఎలా అవుతా ఉంది అనేసి. ఫస్ట్ ఒక్కడే నిలబడ్డాడు, నెక్స్ట్ ఇంకా లిషు కూడా వచ్చి నిలబడుకున్నాడు ఎప్పుడవుతుందా అని. అక్కడ 13 మినిట్స్ అయితే టైం పెట్టేసింది చెల్లి పెట్టేటప్పుడే. ఎగ్జాక్ట్లీ 13 మినిట్స్కి సీరియస్లీ అండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయితే అయింది. ఇంకా ఇక్కడ చూడండి మా వాడు 3 ప్లేట్స్ పెట్టుకొని అన్నలు ఇద్దరికి వాడు కూర్చొని ఉన్నాడు, తినే తక్కువ బిల్డప్ ఎక్కువ అనమాట. ఇంక ఇక్కడైతే పిజ్జా రెడీ అయిపోయింది చూడండి. బేస్ అలా కొంచెం రోస్ట్ అయినట్లు అనిపించిన తర్వాత అయితే తీసేస్తే సరిపోతుంది. వెజిటబుల్స్ ఎలాగైనా సరే చాలా స్పీడ్గానే కుక్ అయిపోతాయి కాబట్టి ఈ అంటే బేస్ కుక్ అయిందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. అండ్ చీజ్ కూడా మనము అదే మెక్డొనాల్డ్స్ లాగా అలా ఎక్కువగా వేసుకోము కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏముండదు. అందులో ఇక్కడ మనం మైదా ఇలాంటివి కూడా ఏమీ ప్రిఫర్ చేయలేదు, చాలా హెల్దీగానే ప్రిపేర్ చేసుకున్నాము. మనకు నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసుకున్న వాటిలైతే కావాల్సినవన్నీ వేసేసుకొని మాకు నచ్చినట్లయితే మేము చేసేసుకున్నాము. ఇంకా ఇవి తిన్న తర్వాత నైట్కి డిన్నర్ వద్దనేసి మంచిగా రెస్ట్ అయితే తీసేసుకున్నాము. అంతే అండి ఈ వీడియో అయితే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.